నా పేరు సుదర్శన్ ముదిరాజ్. నేను ఇక్కడ ఫౌండర్ని, చైర్మన్ని. 1954 నుండి అప్పుడు మా అన్నగారు అంటే ఒక్క అడుగుతో ఈ వినాయకుడు స్టార్ట్ చేశాడు. అప్పుడు నేను 14 సంవత్సరాలు, ఆయన 1994 చనిపోయాడు. నేను కంటిన్యూ చేస్తున్నా. ఈసారి 2014లో భగవంతుని షష్ఠి పూర్తి చేశాను. అప్పుడు 60 అడుగులు చేసినాం. అప్పటి నుంచి ఒక్కొక్క అడుగు తెచ్చుకుంటా తెచ్చుకుంటా మేము గత సంవత్సరం 55 అడుగులు చేసినాం. ఈసారి ఎండలు ఎక్కువైనాయి. ఆ ఉద్దేశంతో వానలు కూడా ఎక్కువ పడాలనే ఉద్దేశంతో ఈ ద్వాదశాదిత్య మహాగణపతి తీసుకోవడం జరిగింది. ఈ 12 ముఖాలు మరియు 12 సర్పాలు, 24 చేతులు, 24 ఐటెంలు మరియు 7 అశ్వాలు, ముంగట కుంజికాదేవి, ఇటువైపు దత్తాత్రేయ స్వామి, అక్కడ ఇక్కడ పక్క విష్ణు పాలసముద్రంలో ఆరాం చేస్తుండు ఏకాదశి దేవి, అటువైపు శక్తిమాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూర్చొని ఈ మాదిరిగా ప్రజలను ఆకర్షించే విధంగా, ప్రజలు కోరే కోరికలు తీర్చే విధంగా, ప్రజలను సంతృప్తిపరంగా ఈ యొక్క వినాయకుని చేయడం జరిగింది. దాదాపు 50 టన్ల బరువు, 61 అడుగు ఎత్తు, 30 అడుగుల వెడల్పు, 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది భక్తులు ఇచ్చే కట్నాల కానుకలపైనే ఇంత పెద్ద ఉత్సవాలు నడుస్తాయి. భారతదేశంలో కనీ విని ఎరగని రీతిలో ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు తయారైండు. ప్రజలకు దర్శనం ఇచ్చేదానికి రెడీ అయిపోయాడు. శనివారం నుండి ఈ అందరికీ దర్శనం ఇస్తాడు. 2 తారీఖు మొట్టమొదటి పూజ రాష్ట్ర గవర్నర్ దంపతులు చేస్తున్నారు. వారెంబడి దానం రాగేందర్ మరియు తలసాని శ్రీనివాస యాదవ్ మినిస్టర్, కార్పొరేటర్లు, చైర్మన్లు, ప్రముఖులు అందరూ వస్తున్నారు. 12 గంటలకు చవితి వస్తుంది. సరిగ్గా 12 గంటలకు పూజ. 150 మంది కార్మికులు పనిచేశారు. 150 మంది కార్మికులు ఆదిలాబాద్ నుండి కార్పెంటర్లు వచ్చారు, కాకినాడ నుండి పెయింటర్స్ వచ్చారు, మళ్ళా బందర్ నుండి వెల్డర్స్ వచ్చారు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మద్రాస్ నుండి శిల్పులు వచ్చారు. లోకల్గా ఇప్పుడు పెయింటర్స్ పనిచేస్తున్నారు. ఈ మాదిరిగా 150 మంది కార్మికులు పనిచేశారు. ప్రజలకు దర్శనానికి రెడీ అయిపోయింది. ఇక ప్రజలకు సేఫ్టీ గురించి అన్ని గవర్నమెంట్ అన్ని విధాల సహకారాలు అందిస్తున్నారు. మేము కూడా సీసీ కెమెరాలు, స్పెషల్ సెక్యూరిటీ పెడుతున్నాము. వాలంటీర్లు, కాలేజ్ నుండి కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నారు. ఈ మాదిరిగా ఖైరతాబాద్ వినాయకుడు ద్వాదశాదిత్య మహాగణపతి. ఇది 61 అడుగులు, 50 పోయినసారి 55 ఉంది. ఈసారి పెద్ద, ఈసారి వినాయకులు 12 తలలు వచ్చినందుకు పెరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతాడో తగ్గుతుందో ఆ భగవంతుని మీద ఆధారపడి, మన చేతిలో ఏం లేదు. భగవంతుని తర్వాత తనే చేపించుకుంటాను. అర్థమైందా? గవర్నమెంట్ 5 ఫీట్ల కనెక్షన్ చేయమన్నప్పుడు కోర్టు కేసు కొట్లాడినా, కోర్టులో గెలిచినా ఉన్నావా, ఎంతైనా చేసుకోవచ్చు, గవర్నమెంట్ పనులకు డిస్టర్బ్ కావద్దు అని చెప్పారు. కోర్టు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాకేం అడ్డగుళ్ళు, ఎంత ఖర్చు అవుతుంది? 1 కోటి రూపాయల దాకా అవుతుంది. ఇప్పటికి 80 లక్షలు ఖర్చు అయిపోయింది. ఇంకా 20-25 లక్షల ఖర్చు ఉంది. ఇదంతా భక్తులే ఇస్తారు. ఇక ఇస్తే ఇస్తారు, మిగిలితే నేను తీసుకుంటా, తక్కువ పడితే నేను పెడతా. ఇది నా కుటుంబం నుంచి నేనే చేస్తున్నా, మా ఇంటి నుంచి పెడతాను. ఇది బస్తీ మొత్తం సపోర్ట్ చేస్తారు. ఇక అది ఆ భగవంతుడు ఆ 1 కోటి రూపాయలు తీస్తే తీయాలి. భక్తుల కోరికలు కూడా నెరవేర్చాలి. ఇప్పుడే 2 భక్తులు వచ్చి 10-10 వేలు ఇచ్చిపోయారు. మేము మొక్కినాము అది, 2 భక్తులు 10-10 వేలు ఇచ్చారు. ఒక అమ్మాయి పోయిన సంవత్సరం మొక్కింది, నేను కొలువైతే ఆమె 5 వేలు ఇచ్చిపోయి. ఇట్లా భక్తులంతా ఇక్కడ సత్యం ఉన్నది. ఆ జాగ పవిత్రమైన జాగ, అర్థమైందా? పవిత్రమైన జాగ. ఏ గడియలో పెట్టిడో శంకరయ్య గారు, మా అన్నగారు ఒక్క అడుగుతూ ఆ సమయం
మంచి సమయం. ప్రతి ఏడాది భక్తులు వచ్చి ఈసారి బాగున్నది, ఈసారి ఇంకా బాగున్నది ఈ మాదిరి అంటారు. ఈసారి మీరు చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో. ఇకపోతే గవర్నమెంట్ మట్టి గణేషులకు పూజ చేయమంటుంది. మీరు చూడండి సిటీలా అవుట్స్కర్ట్లా హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ చూసినా ప్లాస్టర్ గణేషులు. వైజాగ్లో మట్టి గణేషులు చేస్తే రెండు మాటలు పడిపోయింది, దుర్గం చెరువు కాడ చేస్తే ఆడపడిపోయింది, కట్ట కింద మట్టి గణేషులు చేస్తే ఆడపడిపోయింది. ఈ పడిపోతే ఎందుకు చేయాలి? శాస్త్రంలో ఏం రాసి ఉన్నది? 11 దినాలు పూజ చేసి ఈ భగవంతునికి గంగలకు తీసుకుపోయి విసర్జన చేయాలి. అర్థమైందా? ఇది మన సిద్ధాంతం. అందుకే జీవో ఉంది, ప్లాస్టర్తో చేయాలని నేను కూడా అనుకున్నా, మట్టితో చేయాలని. మళ్ళీ పడిపోతే పేజదని మళ్ళీ ప్లాస్టర్తో చేసినాం, ప్రజలకు ఆకర్షించే విధంగా చేసినాము. రంగులు అన్నీ వాటర్ కలర్. ఇది నేను ఈ వినాయకుడిని విన్నావా, ఈ హుసేన్ సాగర్ని మంచిగా శుద్ధి చేసినప్పుడు అప్పుడు ఆలోచిస్తాను మట్టితో చేయాలా. మట్టితో చేస్తే అది లోపలనే ఉండిపోతుంది, ప్లాస్టర్తో చేస్తే 2-3 దినం బయటకు తీస్తాం. ఇంకోసారి ఈసారి ఇంకా స్పెషల్, ప్రతి ఏడాది గణేష్ తేలుతుండే నేను గవర్నమెంట్లో డిమాండ్ పెట్టిన, నా గణేషుడు పూర్తి ఏముంది కానీ 2 దినాల సంది తూతురు ఈసారి వినాయకుడు కనిపించదు. లేకుంటే తమ నడుస్తుంది, పిల్లలు ఆడుతుంది, 20-25 ఫీట్లు దొంగని చేసాడు. మంచిగా భగవంతుడు ఈసారి మునుగుతాడు. ఇక ఎప్పుడు తీస్తామో దీనికి సిరిపాడు వారాలు. గవర్నమెంట్ అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తుంది, గవర్నమెంట్కి ధన్యవాదాలు.